दादा साहेब फाल्के अवार्ड ग्रहीता कन्नड कंठीरव राजकुमार तनयुडु पवर स्टार पुनीत राजकुमार इक लेरु 29వ तारीख जिम लो वर्कआउट चेस्तुंडगा हार्ट अटैक रागा कुटुंब सभ्युलु आस्पत्रिकि तरलिंचारु। परिस्थिति विषमिंचि पुनीत राजकुमार कन्नु मूशारु। पुनीत राजकुमार की भार्य अश्विनी रेवंत मरियु इद्दरु पिल्ललु उन्नारु। दींतो सैंडलवुड ओक्कसारिगा उलिक्कि पडिंदि। कन्नड प्रजलु अभिमानुलु शोक संद्रंलो मुनिगिपोयारु। राजकुमार पार्वतम्मल मूडो तनयुडैन पुनीत राजकुमार सैंडलवुड एंट्री इच्ची अनति कालंलोने पवर स्टार गा एदिगारु। पुनीत राजकुमार की इद्दर अन्नलु उन्नारु। वारु शिवराज कुमार राघवेंद्र राजकुमार। प्रेमद कनिके चित्रंतो मास्टर राजकुमार सिनी एंट्री इच्चारु। चाइल्ड आर्टिस्ट गा पुनीत नटिंचिन बेत्तड होवु सिनिमाकु गानु नेशनल अवार्डु लभिंचिंदि। मीलो एवरु कोटीश्वरुलु कन्नड प्रोग्राम की मोदट होस्ट गा पुनीत राजकुमार व्यवहरिंचारु। हीरोगानే కాకుండా ప్లేబ్యాక్ సింగర్ గా టెలివిజన్ ప్రెజెంటర్ గా ప్రొడ్యూసర్ గా పునీత్ రాజ్ కుమార్ మల్టిపుల్ రోల్స్ ప్లే చేశాడు। మాస్టర్ రాజ్ కుమార్ గా ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్ స్క్రీన్ నేమ్ కొద్ది రోజుల పాటు మాస్టర్ లోహిత్ గా ఉన్నారు। ఆ తర్వాత కాలంలో కన్నడ అభిమానులు ప్రజలు పవర్ స్టార్ అనే టైటిల్ ఇచ్చేశారు। టాలీవుడ్ డైరెక్టర్స్ పూరి జగన్నాథ్ మెహర్ రమేష్ తో పునీత్ రాజ్ కుమార్ వర్క్ చేశాడు। రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమా ఇడియట్ ని పూరి జగన్నాథ్ పునీత్ రాజ్ కుమార్ తో అప్పుగా తీయగా అది అక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టింది। ఇకపోతే పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఆంధ్రవాల సినిమా తీయగా ఇదే కథను మెహర్ రమేష్ పునీత్ తో వీర కన్నడిగా అనే టైటిల్ తో తీయగా అది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది। ఈయన నటించిన అరసు మిలానా జాకీ హుదుగారు రాణా విక్రమ రాజకుమార నటసార్వభౌమ చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కావడమే కాకుండా పునీత్ రాజ్ కుమార్ కి మంచి పేరును తీసుకొచ్చాయి। నందమూరి కళ్యాణరామ్ నటించిన అభిమానుడు చిత్రాన్ని కన్నడలో పునీత్ రాజ్ కుమార్ అభిగా రీమేక్ చేయగా అది కూడా మంచి హిట్ అయింది। ఈయన నటించిన యువరత్న ఫిలిం ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో కోవిడ్ టైంలో విడుదలై హిట్టాక్ సొంతం చేసుకుంది। ఏది ఏమైనా కన్నడ కంఠీరవ కుమారుడు పునీత్ రాజ్ కుమార్ ఇలా అకాల మరణం చెందడం పట్ల శాండల్వుడ్ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది। అంతేకాదు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు। ఆయన కన్ను మూసిన విక్రమ్ హాస్పిటల్కి అందరూ వరుస కడుతున్నారు। అంతేకాదు బెంగళూరు చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా హై అలర్ట్ ప్రకటించడమే కాకుండా అభిమానులు బెంగళూరులోకి రాకుండా రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేయడం జరిగిందంటే అక్కడ అతడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు। అక్కడ సీఎంతో సమానంగా పునీత్ రాజ్ కుమార్ని అక్కడ ప్రజలు ట్రీట్ చేస్తున్నారంటే ఆ కుటుంబ గొప్పతనం కూడా అర్థం చేసుకోవచ్చు।